కురుపు గోదావరి జిల్లా ప్రతిపాడు ప్రతి కౌలు రైతుకు గుర్తింపుతో పాటు ప్రభుత్వం కౌలు రైతులకు అందించే పథకాలు అందాలంటే కౌలుదారులు కౌలు రైతు కార్డులు పొందాలని జేసీ లక్ష్మిత తెలిపారు. ఇలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కౌలు రైతుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జేసీ లక్ష్మిష పాల్గొన్నారు. గ్రామంలో అర్హులైన కౌలుదారులకు ఎమ్మెల్యే జేసీ చేతుల మీదుగా కౌలు రైతు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, జేసీ లక్ష్మి, మండల్ ఇన్ఛార్జ్ బద్రెడ్డి గోవింద్, ఎంఆర్ఓ రజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు. అయ్యేలాగా ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో చాలా మందికి అవగాహన లేదు. ఇక్కడ మళ్ళీ మనము కౌలుదారులు కావడిస్తే కౌలుదారు మా మీద మళ్ళీ కేసులు పెట్టాడేమో, బ్యాంకులో లోన్ తీసుకోండి మన భూమిని మళ్ళీ అప్పులు పెట్టేస్తాడేమో, ఇటువంటి అపోహలు చాలా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఈ చట్టం వేరే రకంగా ఉందని చెప్పడానికే ఈ సదస్సు. సో ఆ చట్టం సవరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని పంపించారు. అది ఎమ్మెల్యే గారి పర్మిషన్తో వదిలిన ఒకసారి చదువుతాను. ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు చట్టం 2019 భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం లేకుండా సాగు చేసే కౌలు రైతులకు పంట సాగుదారు హక్కులకు ఏ విధంగా భంగం కలగకుండా 1956 రక్షిత కౌలుదారీ చట్టాన్ని రద్దు చేశాం. కొత్త చట్టంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చట్టం విషయంలో వారు నిశ్చింతగా ఉండవచ్చని నేను పూర్తి హామీ ఇస్తున్నాను. ఈ చట్టం అమలులో భూ యజమానులు కౌలు రైతులకు సహకరించాలని, గ్రామ వాలంటీర్లు విఆర్ఓలు ఉత్సాహంగా పనిచేయాలని నేను కోరుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.